अथ एकादशी सर्ग तम मन्मथशरैर्विद्ध कामवेगवशानुगम उवाच पृथ्वीपालं कैकेयी दारुणं वच दशरथुडु महाराजु 60,000 సంవత్సరాలు పరిపాలించి వృద్ధుడైపోయినని చెప్పాక కూడా ఆయనలో కామం కోరికలు పోలేదు ఆయన మన్మధుడి యొక్క శరాల చేత కొట్టబడి ఆ కామం యొక్క శక్తి చేత కైకేయి దారుణంగా మాట్లాడినా ఇలా అన్నట నాస్తి విప్రకృతాదేవా కేనచిన్ అవమానిత అభిప్రాయస్తి మే కచ్చిత్తా ఇచ్చామి త్వయా కృతం నేను ఇంతవరకు ఎవరి చేత కైకేయి అంది ఇలాగ నేను ఎవరి చేత అవమానింపబడలేదు నన్ను ఎవరు కాదనలేదు నాకేమీ జబ్బులు లేవు నే కానీ నువ్వు నాకు ఒక ప్రతిజ్ఞ చేశావు దాన్ని ఇప్పుడు నేను నెరవేర్చాలి ప్రతిజ్ఞా ప్రతిజానీష్ అదిత్వం కర్తుమిచ్చసి అది తద్ వ్యవహరిష్యామి అదవి ప్రార్థితమయ్యా నువ్వు కనుక అది గుర్తున్నట్టయితే ఆ ప్రతిజ్ఞను నెరవేర్స్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయి ప్రతిజ్ఞా ప్రతిజానీష్ నా చెప్పిన దానికి ప్రతి ఒప్పుకుంటాను ప్రతిజ్ఞ చేయి అప్పుడే చెప్తాను నువ్వు అలా ప్రతిజ్ఞ చేశాకే నాకు ఏం కావాలో చెప్తాను తామువాచ మహాతేజ కైకేయి మిషదుత్మిస కామి హస్తేన సంగృహ్య మూర్ధజేషు సుచుష్మితాం ఆ రాజుగారు మరి కామంలో ఉన్నాడు ఉండి చిరునవ్వు నవ్వుతూ కైకేయితోటి అన్నాడు ఆ కైకేయి నెత్తి మీద చెరు తలని తన ఒళ్ళో పెట్టుకుని కామి హస్తేన సంగృహ్య మూర్ధజేషు సుచుస్మితాం చక్కగా నవ్వుతూ ఆవిడ తలని తీసి తన ఒళ్ళో పెట్టుకుని ఆవిడ జుట్టు నెమురుతూ అన్నాడు అవలిప్తేన జానాసి తత్వప్రీతమా మమ పనుజోమను జవ్యాఘ్రాత్ రామాధన్యోన విద్యతే ఓ అందమైన అందగత్తే నీకు నాకు చాలా ప్రియత ప్రియమైన దానివి నాకు ఇంక రాముడు తర్వాత నువ్వు నీకు తప్పించి ఇంకెవరు ప్రియ నీకంటే ప్రియమైన స్త్రీ రాముడి కంటే ప్రియమైన పురుషుడు లేరని నీకు తెలీదా అన్నాడు తేన జయేన ముఖ్యేన రాఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ బ్రూహియన్ మనసేచ్ఛసి నాకు రాముడికి చాలా నా జీవనానికి ఆయన కారణం రాముడు ఆ రాముడి మీద నేను శపథం చేస్తున్నాను నేను బతికున్నాను అంటే రాముడి యొక్క కారణమే ఆయన మీద శపథం చేసి చెప్తున్నాను ఆయన మీద ఒట్టెట్టుకుంటున్నాను నీకేం కావాలో నీ మనసులో ఏముందో చెప్పు అన్నాడు ఎలా మాటలు మాట్లాడతారో చూడండి ఒక కై మన్మథ బాణాలకి గురి అయిన వాళ్ళు వాళ్ళకేమీ తెలియదు కామాతురాణం నభయం నలజ్జ అని ఒక సామెత కామంతో ఎక్కువైపోయిన వాళ్ళకి వాళ్ళకి భయం ఉండదు సిగ్గు ఉండదు అదే చేస్తున్నాడు ఈయన కూడా యం ముహూర్తం అపశ్యంస్తూ నా జీవే మహం ధ్రువం తేన రామేణ కైకే శపేతే వచన క్రియ ఒక్క ముహూర్తం ఒక్క 48 నిమిషాలు కూడా నాకు కనబడిపోతే నా ప్రాణం పోతుంది అటువంటి రాముడి మీద నేను ఒట్టేట్టుకుంటున్నాను చెప్పు ఆత్మనాన్ ఆత్మజేశ్యాన్యే వ్రణేయం అనుజర్షభం తేన రామేణ కైకే శపేతే వచన క్రియ నా మిగిలిన అందరి కొడుకుల్ని కూడా వదిలిపెట్టేసి ఏ ఒక్క కొడుకుని సెలెక్ట్ చేసుకుంటానో అటువంటి రాముడి మీద ఒట్టేట్టుకుంటున్నాను నీ కావాల్సింది ఏదో చెప్పు భద్రే హృదయం అప్యేత ధనుమృ శోద్ధరస్వమే ఏత సమీక్ష కైకేయి బ్రూహిత్ సాధు మన్యసే నేను నా మనసు ఇలాంటిదని తెలుసుకో అంచేత నన్ను మళ్ళీ బతికించు నా మాటను గురించి నీ మనసులో ఏముందో అది చెప్పు నీకేం కావాలో పరమాత్మని జానంతి నా మాంశంకితమర్హసి కరిష్యామి తవ ప్రీతిం సుకృతే నాపితే శపే నే ఒట్టు పెట్టుకుంటున్నాను నేను నా బలాన్ని నీకు తెలియదు నీకు నీకేది ప్రీతి కలిగిస్తుందో అది నేను చేస్తాను నేను ఒట్టెట్టుకుని చెప్తున్నాను విను అన్నాడు సా తతర్థమానాదేవి తమ అభిప్రాయం ఆగతం నిర్మాధ్యస్థాశ్చ హర్షాశ్చ భవాషే దుర్వచనం వచ ఇంకా ఆవిడికి చెప్తాడనే దాన్ని ఈ కైకేయికి నమ్మకం ఏర్పడ్డాక ఇంకా దాన్ని చెప్పవలసినటువంటి మాటలు చెప్పింది అదే మాటలు మాట్లాడేటప్పుడు ఒక వర్తకుడు తన కొడుకుని పోయే ముందు పిలిచి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరిని పిలిచి మంచం దగ్గరికి
చెప్పాట, నేను మీకు రెండు మాటలు చెప్తాను, ఆ రెండు మాటలు పాటిస్తే మీరంతా పైకి వస్తారు అన్నట. చెప్పన్నట్టు ఇద్దరు కొడుకులు. మొదటి మాట ఏమిటంటే, నువ్వు గనక మీరు గనక మాట ఎవరికైనా ఇచ్చినట్టయితే ప్రాణమైనా పోనివ్వండి, కానీ మాట మాత్రం నెరవేర్చండి. దానికి ఇంకా వెనక్కి తిరగద్దు, మనం నాశనం అయిపోయినా సరే మాట నెరవేర్చాలి అని. బాగుంది, మరి రెండో మాట ఏంటి అన్నట్టు, రెండు నీ ప్రాణం పోయినా మాట ఇవ్వద్దు అన్నట్టు. అది ఈయన ముందు మాట ఇచ్చేశాడు, తర్వాత ఇంకేమవుతుందో ఆలోచించుకోకుండాను. ఇంకంతే మరి. తేన వాక్యేన సంహృష్ట తమాభిప్రాయమాగతం వ్యాజహార మహాఘోరా మభ్యాగతం ఇవ అంతకం. ఆవిడ ఆ మాటలు, రాజుగారి మాటలతో ఆవిడకి పరమ సంతోషం వచ్చింది. ఇంకా తన మాటల్ని బయటకు చెప్పడం మొదలుపెట్టేసింది. ఆ ఘోరమైనటువంటి మాటల్ని బయటకు వచ్చేసాయి. యథాక్రమేణ శపసి వరమ్మము దదాశిచ తద్రు తక్షుణ్వంతు తైస్త్రించ దేవాసాగిని పురోగమా. నువ్వు నా మాటలు చేస్తానని నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావో గుర్తుపెట్టుకో. 33 కోట్ల మంది వాళ్ళ అగ్నిదేవుడు పురోహితుడైన అగ్నిదేవుడితో సాక్షిగా విన్నారు వాళ్ళు. చంద్రాదిత్యో నభశ్చేవ గ్రహరాత్రి హనీదిశ జగచ్చ పృథ్వీచేయం సగంధర్వాస రాక్షస. చంద్రుడు విన్నాడు, రవి విన్నాడు, సూర్యుడు విన్నాడు, ఆకాశం వింది, రాత్రి ఉండే గ్రహాలు విన్నాయి, ప్రపంచమంతా వింది, పృథివీ వింది, గంధర్వులు ఉన్నారు, రాక్షసులు వీళ్ళందరూ సాక్షులే. నిశాచరాణి భూతాన్ని గృహేషు గృహదేవత యాని చాన్యాని భూతాన్ని జాయిను జానీరు భాషితంతవా. రాత్రి తిరిగేటువంటి నిశాచరులు, భూతములు, ఇళ్ళు, గృహదేవతలు ఇవన్నీ కూడా, ఈ మిగిలినవంటి భూతాలు అవన్నీ కూడా నీ మాటలు విన్నాయి. నీ మాటలు తెలుసు వాటికి. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞ సుసమాహిత వరమ్మ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవత. నువ్వు రాజు సత్యసంధుడివి, మహాతేజస్సున్నవాడు, ధర్మజ్ఞుడివి, ఇవన్నీ కలిపిన వాడు నాకు వరం ఇస్తానని చెప్పావు, ఇవంతా కూడా దేవతలు విన్నారు. ఇతి దేవి మహేశ్వాసం పరిగృహ్యశ్ అభిషస్య తత్పరం వాచేదం వరదం కామమోహితం. ఇలా చెప్పేసి ఆయన్ని ధర్మమైన ధర్మ బంధంతో బంధించేసింది. ఆ గొప్ప విలుకాడు, గొప్ప ధనుర్ధరుడు ఆయన్ని బంధించేసి పైగా ఎలా ఉన్నాడు, కామంతో మోహించిపోయి ఉన్నాడు తెలియకుండాను ఆయనకి ఇప్పుడు చెప్పింది. స్మరరాజన్ పురావృత్తం తస్మిన్ దేవాసురారణే తత్రచాచ్యావతు శత్రు స్తవ జీవితమంతర. గుర్తు తెచ్చుకో మహారాజా, ఇంతకుముందు దేవతలకి అసురులకి రణమైంది, ఆ రణంలో నేను నీకు జీవితాన్ని కాపాడాను, అది గుర్తు తెచ్చుకో. తత్రచాపి మయాదేవ యత్వం సమభిరక్షిత జాగ్రత్త యతమానాయ స్తతోమే ప్రాదదావ వరవు. అప్పుడు నీకు నేను సారథ్యం చేస్తూ నిన్ను రాత్రంతా మెలకుగా ఉండి నువ్వు చావకుండా కాపాడాను, అందుకని 2 వరాలు ఇచ్చావు. తౌతు దత్తౌ వరో దేవ నిక్షేపౌ మృగయామ్యహం తైవౌ పృథివీపాల సకాశే సత్య సంగర. అది నేను నువ్వు సత్యప్రతిజ్ఞ కలవాడు అని చెప్పి నేను ఓ రాజా నేను నీ దగ్గరే అట్టే పెట్టాను వాటిని జాగ్రత్తగాను. తత్ప్రతిశ్రుతి ధర్మేణ నచే దాస్యసి మేవరం అద్యేహి ప్రహాస్యామి జీవితం త్వవిద్విమానిత. నువ్వు ఇప్పుడు ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశావు, ఇవ్వకపోతే, నువ్వు గనక ఇవ్వకపోయినట్టయితే నేను ఆ మాటకి అవమానింపబడి ఇప్పుడే ప్రాణాలు విడుస్తా. వాంగ్మాత్రిణ తదారాజా కైకేయ సవశీకృత ప్రజస్కంద వినాశాయ పాశమృగ ఆత్మన. ఆ కైకేయి మాయలో పడిపోయాడు ఆయనకి, ఆ కామన్లు ఆయనకి ఏమీ తెలియట్లేదు. అంచేత ఆ ధర్మపాశంతో కట్టుబడ్డాడు. ఎలా కట్టుబడ్డాడు, తాడుకి కట్టుబడిన పశువులా కట్టుబడ్డాడు. తత్పురం వాచేదం వరదం కామమోహితం వరౌ యౌమే త్వయాదేవ తదా దత్తౌ మహీపతే తౌతావదహమద్యేవ వక్ష్యామి శృణుమేవ చ. అక్కడ రాజుగారు పూర్తిగా కామంలో పడిపోయి ఒళ్ళు తెలియకుండా ఉన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పేసింది కైకేయి. అప్పుడు నేను అడుగుతున్నా, అడిగిన వరాలు ఇప్పుడు అడుగుతున్నాను విను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేన భరతో మే అభిషిచ్యతాం. నువ్వు భరత రాముడి పట్టాభిషేకానికి ఏ ఏ సామాన్లు అయితే తెప్పించావో, ఏ ఏర్పాట్లు అయితే చేశావో, ఆ ఏర్పాట్లతో భరతుణ్ణి అభిషేకించు. యో ద్వితీయో వరో దేవ దత్త ప్రీతేనమే త్వయా తదా దైవాసురీర్ధే తస్య కాలో అయమాగత.
ఆ రెండో వరం నువ్వు దేవతలకి ముందు యుద్ధంలో జరిగిన యుద్ధంలో నా మీద ప్రీతి చెంది ఇచ్చిన రెండో వరాన్ని అడిగే సమయం వచ్చేసింది. నవపంచచ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజీన జటాధారి రామో భవత్ తాపస. ఇప్పుడు 14 సంవత్సరాలు నవపంచచ వర్షాన్ని 5, 9, 5, 14 సంవత్సరాలు చీరలు జనము అంటే మృగ చర్మం, జటాధారి జటలు పెట్టుకుని జుట్టుకు దువ్వుకోవడానికి వీలు లేదు, రాముడు ధవతు తాపస తాపస అవ్వాలి. ఎక్కడ దండకారణ్యం ఆశ్రిత దండకారణ్యంలో ఆయన తపస్సు ఒక ఋషిలాగా మునిలాగా చీరలు జనము జటలు ధరించి ఉండాలి. భరతో భజ్యామధ్య యువరాజ్యమ కంటకం యేషమే వర పరమకామో దత్తమేవ వరం రుణే అద్య చేయి పశ్చేయం ప్రయాంతం రాఘవం వనం. అంచేత భరతుడికి ఇప్పుడు నిష్కంఠకమైనటువంటి అంటే ఎవరు శత్రువులు ఉండకూడదు, రాముడు ఉండకూడదు, ఆయనకి రాజ్యాన్ని దొరకడం నేను చూడాలి, ఇదే నా యొక్క గొప్ప వరము, ఇదే నాకు ఇప్పుడు కావాల్సిన వరము, నేను దీన్నే కోరుకుంటున్నాను. దీనికే భరతుడికి పట్టాభిషేకం, శ్రీరామచంద్రుడికి ప్రయాంతం రాఘవం వనం, రాముణ్ణే వనానికి పంపించు. స రాజరాజోభవ సత్యసంగర కులంచ శీలంచ హి రక్ష జన్మచ పరత్ర వాసీహి వదం త్యనుత్తమం తపోధనా సత్యవచో హితం ఋణాన్. సో రాజా నువ్వు చక్రవర్తి బాబు, సత్యసంగరుడు బాబు, నిజం మీద నిజం కోసం యుద్ధం చేసేవాడు బాబు, సత్యం కోసం యుద్ధం చేసేవాడు బాబు, కులాన్ని శీలాన్ని జన్మని రక్షించుకో. నీ ఇంకా నీకు ఇంకా ఇవి ఇలాంటి సత్యం పలికి పరలోకాన్ని సంతోషించి తీసుకోవడమే మంచిదని చెప్పి తపోధనులైనటువంటి ఋషులు వాళ్ళు అంటారు అని చెప్పి కైకేయీదేవి బాంబు పేల్చింది. ఇతర శ్రీమతిరామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రసాయికాయం సహితాయం అయోధ్యాకాండే ఏకాదశ కైకేయీ వరప్రశ్ననామ ఏకాదశ సర్గః.